హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ విత్ యస్ టీమ్ ఈ వీడియోలో వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ త్రీ తెలుగు రిలీజ్ అయిన రాడ్ మూవీస్ ఏంటో చూద్దాం అయితే ఈ వీడియోలో వచ్చిన మూవీ యొక్క హీరో ఫ్యాన్స్ ఉంటాయి దయచేసి హర్ట్ కాకండి మేము ఓన్లీ మూవీస్ అంటున్నాం హీరోస్ అయితే కాదు తో అర్థం చేసుకోండి గాయ్స్ ఓకే వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని అట్వీట్ లో పెట్టుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ను కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అఖిలన్న ఏజెంట్ ఈ మూవీలో అఖిలన్న క్యారెక్టర్ ఉంటది గనివ్వండి కాల్ చేస్తా కాల్ చేస్తా కాల్ చేస్తా అన్నట్టు ఉంటది నాకు ముందు నుంచే వైల్డ్ సాలా అని చెప్పి వైల్డ్ గా రాడ్ అయితే దింపేశారు మరి డైరెక్టర్ మట్టికి లాస్ట్ మూవీస్ చూస్తే చాలా బాగుంటాయి మరి ఈ మూవీ ఎందుకో ఎలా తీసాడో మరి ఆయనకే తెలియాలి ఇంకో కళాఖండం ఏంటంటే అఖిలన్న హ్యాకర్ హ్యాక్ చేస్తాడు అదే కాదు వితిన్ సెకండ్స్ లో అంతే నెక్స్ట్ శకుంతలం ఈ మూవీ చూస్తున్నంత సేపు అయితే నాకైతే సీరియల్సే గుర్తొచ్చుని సారీ సీరియల్సే బాగుంటాయి అనుకుంటా ఇంకా ఇంకా గ్రాఫిక్స్ అయితే పిచ్చ కామెడీ అసలు ఇంకా ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి దానికి నవ్వాలో ఎడవాలో కూడా అర్థమవుదు ఇంకా పర్ఫార్మెన్సెస్ చూస్తే మామూలుగా చేయలేదుగా ఒక్కొక్కలో హీరో అయితే యాక్టింగ్ చేసేసాడు ఇంకా యాక్టింగ్ బాగా చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అర్జున్ గారు కూతురు నెక్స్ట్ రామబాణం నాకు తెలిసి గోపీచంద్ గారి మూవీస్లో బెస్ట్ రాడ్ మూవీ అయితే ఇదే అనుకుంటా స్టోరీ కూడా పెద్దగా ఏమి ఉండదు రొటీన్ స్టోరీ ఓన్లీ స్టోరీ రొటీన్గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అదైనా బాగున్నాయంటే అది లేదు నెక్స్ట్ రూల్స్ రంజన్ నాకు ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఇదో రాడ్ మూవీ అని ఎంతో గొప్ప సినిమా చూసారా అంటే సాంగ్ కోసం చూసారా తప్ప సినిమా అయితే చూడరు కనీసం కిరణ్ అన్న ఆ సాంగ్ లో అయిన ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేస్తాడంటే అది లేదు మూవీ మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ అంతే నెక్స్ట్ బోలాశంకర్ అసలు చిరంజీవి గారు ఈ మూవీ ఎందుకు ఒప్పుకున్నారంటే నాకైతే అర్థం అవట్లేదు ఆఫ్కోర్స్ రీమేక్ మూవీ కదా ఆ మూవీ హిట్ అయింది కదా అని అనుకుంటు అది వేరే విషయం కానీ అక్కడ ఉంది మన డైరెక్టర్ మేహర్ రమేష్ గారు వేదాలం ఎంత మంచి సినిమా ఒకవేళ రిమేక్ చేస్తే దానికన్నా మంచిగా తీయాలి లేకపోతే దానికన్నా అలా తీయాలి అంతేగాని మొత్తం నాశనం చేసేసాడు మేహర్ రమేష్ గారు హైలైట్ ఏంటంటే ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ కోసం కానీ సిస్టర్ ఉంటది కానీ సెంటిమెంట్ మటుకు ఉండదు ఇంకా నెక్స్ట్ స్కంద అసలు రామన్న ఈ మూవీని ఎలా ఓకే చేసావు ఓకే ఓకే ఫ్యామిలీ డ్రామా అన్నారు కదా ఓకే చేస్తుంటాం ఓకే ఓకే మూవీయే కళాఖండం ఇంక ఇందులో రెండు హైలైట్ సీన్లు అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే మన హీరో పోలీస్ ఆఫీసర్ చంపేస్తున్నారు చూస్తున్నారు కదా తర్వాత వచ్చే సీన్ లో పోలీస్ ఆఫీసర్ ఆ సీన్ లో ఉంటారు ఎలా ఎలా ఏంటంటే ఇంకో సీన్ లో మన బోయపాటి గారు వచ్చేస్తారు ఎలా వస్తారండి ఓకే ఎలాగో తీసేశారు కదా ఎడిటింగ్ లో తీసేచ్చు కదా అలా కాకుండా ఫాస్ట్ గా పెట్టేస్తే జనాలు చూడకుండా ఉంటారా ఇంకా ఇవే కాకుండా బేవర్చమైన ఫైట్లు ఇంకా ఫైటింగ్ సీన్స్ లో ఒక్కో పంచ్ కి జుట్టు ఎగరడాలో ఎందుకు సార్ ఇంతవరకు బాగానే తీశారుగా మూవీస్ మరి ఈ మూవీకే ఇంకా ఈ ఫైటింగ్ సీన్స్ లోనే చెవుల నుంచి రత్ం వచ్చేసేలా లౌడ్ బీజిఎం లో ఈ మూవీ ఎలా ఉంటే ఇంకా టూ ఎంత కళాఖండంగా ఉంటదో నెక్స్ట్ ఆదికేశవ స్కందయ రాడ్ అనుకుంటే ఈ మూవీ స్కంద కన్నా పిచ్చ రాడ్ అసలు ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ అవసరమా సార్ ఓ ఓకే ఓకే సాంగ్స్ పెట్టారు కదా ఓకే స్కందా మూవీ ఫైట్లు ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఫైట్లు ఇంకో ఎత్తు అసలు లైట్లు ఫైట్ ఏంటారు నాయన మళ్ళీ ఈ మూవీలో ఒకటి ట్విస్ట్ ఉంటది బాబాయ్ వదిలిండి ఊహిస్తే భయంకరంగా ఉంది సో యూ గైస్ నాకు అనిపించిన రాడ్ మూవీస్ ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా మూవీస్ మిగిలి ఉన్నాయో లేదో కామెంట్ అయితే చేయండి ఓ లైక్ కూడా వేసుకోండి గైస్ సో బాయ్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో